నమస్తే, నేను సిరి. ఏదైతే తిరుపతి లడ్డు ఉందో ఆ వ్యవహారం అయితే ఢిల్లీ వరకు పోయింది. ఢిల్లీ వరకు పోయిన తర్వాత అక్కడ ఎవరైతే మాజీ ఇవో ధర్మారెడ్డి ఉన్నాడో ఆయన ఎంతో లకంగా తనను అందులో నుంచి బయటికి రావాలని ప్రయత్నిస్తున్న సందర్భంలో అయితే ఒక ప్రముఖ లాయర్ మాత్రం అందరికైతే కంప్లైంట్ ఇచ్చిండు. మరి ఆ కంప్లైంట్ ఏంటి, ఆ ప్రముఖ లాయర్ ఎవరు అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. తిరుపతి లడ్డు వివాదం మనకు తెలిసిందే, మనం మాట్లాడుతూనే ఉన్నాం. అయితే ఏదైతే ఇంతకుముందు మాజీ ఈవో ఎవరైతే ఉన్నారో ధర్మారెడ్డి, తన మీదకి రాకుండా ఉండడానికి ఢిల్లీలో తను కలు అంటే ఏదైతే ఉంటుందో పెద్దలతో మాట్లాడుతున్న సమయంలో ఒక ప్రముఖ లాయర్ మాత్రం అందరికీ కంప్లైంట్ ఇచ్చాడు, దాంతో మళ్ళీ సీన్ రివర్స్ అయ్యింది అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. ఇంతగా ప్రముఖ లాయర్ ఎవరు ఏమని కంప్లైంట్ ఇచ్చారు అసలు? తిరుపతి లడ్డూలో తయారీ విషయంలో నెయ్యి వాడే దాంట్లో కల్తీ జరిగింది. దాంట్లో పంది కొవ్వు, రకరకాల జంతువుల కొవ్వును కరిగించి డంపు చేసుకున్నటువంటి ఆయిల్ని కలిపారు. ఇది ల్యాబ్ రిపోర్టు. దాన్ని ఈవో ఇప్పుడున్నటువంటి ఈవో శ్యామలరావు గారు బయటపెట్టారు. దానికి కౌంటర్గా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. మొత్తం మాట్లాడి ఆయన ఏం చెప్తారంటే, నేనే ప్రధానమంత్రి కంప్లైంట్ చేస్తాను, నేనే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కంప్లైంట్ చేస్తాను అని చెప్పి ఆయన మాట్లాడి తాను నిజాయితీ పరిని తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొత్తం పర్ఫెక్ట్గా జరిగిందని చెప్పి ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు పాపం ప్రెస్ మీట్ పెట్టే ముందు, ఈయనకంటే ముందు అక్కడ జిందాల్ వినీత్ జిందాల్ అనే అతను కేంద్ర హోంశాఖకి, పిఎంఓ ఆఫీస్కి, సుప్రీంకోర్టుకి కంప్లైంట్ చేసిన సంగతి తెలియదేమో ఆయనకి. ఆయన అడ్వకేట్, ప్రముఖ అడ్వకేట్ వినీత్ జిందాల్ అనే అతను. ఈ వినీత్ జిందాల్ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డూల్లో ఈ కల్తీ జరిగింది, జంతు కొవ్వుని కలిపారు అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోవడంతో ఆయన దాన్ని టేకప్ చేసి పర్సనల్గా తన మనోభావాలు, తన మనోభావాలు దెబ్బతిన్న ఒక హిందువులు అనేవాళ్ళు ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి వాళ్ళు ఈ న్యూస్ విన్న తర్వాత ఖచ్చితంగా వాళ్ళు మనోభావాలు దెబ్బతింటాయి. అలా మనోభావాలు బాగా దెబ్బతిన్నటువంటి వినీత్ జిందాలు బేసికల్గా లాయరు, ఆయన కోర్టులో వేయడం జరిగింది. ప్లస్ పిఎంఓ ఆఫీస్ కంప్లైంట్ చేశారు, హోమ్ శాఖ మంత్రికి కూడా కంప్లైంట్ చేశారు. మీరు దీన్ని సీరియస్గా తీసుకొని దీన్ని తేల్చాలి, దీ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని శిక్షించాలి, ఎవరైతే కల్తీ చేశారో వాళ్ళని శిక్షించాలి అనేటువంటి డిమాండ్ చేస్తూ ఆయన అక్కడ చేయాల్సినటువంటి పని అంతా చేశాడు ఒక అడ్వకేట్గా. చేస్తూ ఆయన ఏం చేశారంటే కోర్టుకు కూడా అప్రోచ్ అయ్యారు. సో కోర్టు ఇంకా టేకప్ చేయాలి, సుప్రీంకోర్టు టేకప్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. ఈ సందర్భంగా ఆయన పిటిషన్లో మెన్షన్ చేసినటువంటి ఒక పెద్ద అంశం ఏంటంటే, చెప్పుకోదగ్గ ఆయన ఏ విధంగా మనోభావాలు ఆయనకి దెబ్బతిన్నాయని మనం కనుక అనుకుంటే ఆయన ఒకటే చెప్పారు. ఆ దాంట్లో హిందువుల ఆత్మను హత్య చేశారు అని చెప్పి ఒక పదాన్ని ఉపయోగించి హిందువుల ఆత్మను హత్య చేశారు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి అప్పట్లో ఉండేటువంటి ప్రభుత్వం అని చెప్పి మెన్షన్ చేశారు. అంటే ఏ స్థాయిలో ఆయన హర్ట్ అయి ఉంటారు? ఇప్పుడు వినీత్ జిందాల్ లాగానే కొన్ని కోట్ల మంది హర్ట్ అవుతున్నారు. దీనికి సంబంధించిన నిజాలు బయటికి రావాలి, ఖచ్చితంగా శిక్షపడాలి అనేటువంటి యాంగిల్లో అన్ని మఠాధిపతులు, పీఠాధిపతులు, హిందూ సమాజం, ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్ళు, బీజేపీ వీళ్ళందరూ ప్రెజర్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పటి వరకు బెయిల్ మీద సేఫ్గా ఉన్నటువంటి పులివెందుల ఎమ్మెల్యే ఈ ఎపిసోడ్ తోటి ఖచ్చితంగా అతను బాధ్యత వహించాల్సి ఉంటుంది డెఫినెట్గా. ఇప్పుడు ఆయన ఏమంటాడు, నాకు ముఖ్యమంత్రి నాకేం సంబంధం, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఉన్నాడు ఆ రోజు, అలాగే ఈవో ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు అని చెప్పి సహజంగా అంటారు. ఇప్పుడు ఏ కేసు ఫైల్ అయినా కానీ ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడు లిక్కర్కి సంబంధించినటువంటి కేసు ఒకటి ఫైల్ అయింది, మైనింగ్కి సంబంధించిన కేసు ఒకటి ఫైల్ అయింది, ల్యాండ్కి సంబంధించిన కేసు ఒకటి ఫైల్ అయింది, అలాగే కాదంబరి జత్వానికి సంబంధించిన కేసు ఆల్రెడీ నడుస్తుంది. ఈ కేసులు అన్నింటిలో కూడా ఫైనల్గా ఇన్వెస్టిగేషన్ ఎక్కడ అవుతుందంటే సీఎం ఆఫీస్ దగ్గర అవుతుంది. ఆ సీఎం ఆఫీస్ దగ్గర ఎవరు మానిటరింగ్ చేశారంటే కొంతమంది ఏమంటారు, సజ్జల రామకృష్ణ రెడ్డి గారి పేరు చెప్తున్నారు, మరి కొంతమంది ఏమో ధనంజయ రెడ్డి గారి పేరు చెప్తున్నారు, ఇంకొంతమంది అసలు వాళ్ళిద్దరిది ఏముంది, అసలు బిగ్ బాస్ ఆదేశిస్తే వీళ్ళిద్దరూ ఇంప్లిమెంట్ చేశారు అని చెప్పి అంటున్నారు. సో ఈ కేసులు మొత్తం ఇన్వెస్టిగేషన్ ఫైనల్ స్టేజ్లో ఖచ్చితంగా అక్కడ టచ్ చేస్తాయి. అందుకే ఇప్పుడు బీజేపీ వాళ్ళే సీరియస్గా రియాక్ట్ అయ్యారు. నేషనల్ మీడియాలో
తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూకి సంబంధించి నీళ్ళు జరిగినటువంటి కల్తీ విషయంలో చాలా సీరియస్గా రెస్పాండ్ అయినాయి. ఆ నేషనల్ ఛానల్స్ కూడా టార్గెట్ చేశారు ఇవాళ, పులివెందుల ఎమ్మెల్యే నేషనల్ ఛానల్స్ కూడా టార్గెట్ చేసి ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర సరిగ్గా లేదు అందుకే పక్కదోవ పట్టిస్తున్నారు, చంద్రబాబు నాయుడు మాట వింటున్నారని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ల్యాబొరేటరీ ఇచ్చినటువంటి టెస్టింగ్ రిపోర్ట్స్ కదా అవి. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు మధ్యలో? కేంద్ర ప్రభుత్వానికి పంపించారు వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ల్యాబొరేటరీకి, కేంద్ర ప్రభుత్వం ల్యాబొరేటరీ మొత్తం టెస్ట్ చేసి పంపించింది. దాంట్లో చంద్రబాబు నాయుడు పాత్ర ఏముంది? లేదు కదా. ప్లస్ ఆయన ఏం చెప్తారు, మార్చిలో జరిగింది, మార్చిలో టెండరు అది ఆ కంపెనీ సప్లై చేసేటువంటి నెయ్యిని ఎప్పటికప్పుడు టెస్ట్ చేస్తుంటారు, శాంపిల్స్ ఇస్తారు, అంతా ఓకే అయిన తర్వాతనే నీకు వాడటానికి ఇస్తారు అని చెప్పి చెప్తున్నారు. మరి ఆ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్లో ఉన్నటువంటి అధికారులు ఏ విధంగా వ్యవహరించారు? వాళ్ళు మ్యానిపులేట్ చేస్తేనే ఇలాంటి కల్తీని యాక్సెప్ట్ చేసినట్టు కదా వాళ్ళు. ఆ రోజు ఉన్నటువంటి ఈవో ఎవరు? ధర్మారెడ్డి. ఆ రోజు ఉన్నటువంటి చైర్మన్ ఎవరు? కరుణాకర్ రెడ్డి. సో మరి ఎవరు బాధ్యత వహించాలి దీనికి? వైవి సుబ్బారెడ్డి బాధ్యత వహించాలా అంతకుముందున్న ఆయన, లేదంటే కరుణాకర్ రెడ్డి బాధ్యత వహించాలా, లేదంటే ధర్మారెడ్డి బాధ్యత వహించాలి? ఇప్పటికే ధర్మారెడ్డి చేసినటువంటి అకృత్యాలు తిరుమల తిరుపతి దేవస్థానం మీద వెంటాడుతూ ఉన్నాయి. విజిలెన్స్ ఎంక్వైరీ వేశారు, విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తే ఆయన ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీకి కూడా అందుబాటులో లేకుండా ఆయన ఢిల్లీ పోయి ఆయన చక్రం తిప్పుతున్నాడు. ఢిల్లీలో ఆయన రక్షణ శాఖకు సంబంధించినటువంటి లాబింగ్ నడుపుతుంటారు. ఆయన ఒక ఎస్టేట్ ఆఫీసరు, అక్కడ ఎస్టేట్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఆయన్ని డిప్యూటేషన్ మీద జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తీసుకొచ్చారు. డిప్యూటేషన్ అనేది 2 ఇయర్స్, ఒకసారి డిప్యూటేషన్ మీద వచ్చిన తర్వాత ఇంకోసారి చేసుకునే ఎసలుబాటు ఉంది. మరి మూడోసారి కూడా చేసుకునే ఎసలుబాటు ఎవరు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారికి. అంటే ఢిల్లీ పెద్దలు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి అప్పుడు ధర్మారెడ్డి మూడోసారి కూడా డిప్యూటేషన్ మీద కొనసాగించారు. సీన్ కట్ చేస్తే ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డు తయారీ నెయ్యికి సంబంధించినటువంటి ఇష్యూ బయటకు వచ్చింది. అంతకుముందు ఆల్రెడీ కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి ఇష్యూలు ఆయన మీద చాలా ఉన్నాయి. వీటితో పాటు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా అనేకమైనటువంటి ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి. కమిటీని, జంబో కమిటీని వేయటంలో కూడా కోర్టుకి వెళ్ళడం జరిగింది అప్పట్లో. వీటన్నిటికీ బాధ్యుడు ధర్మారెడ్డి కదా. ఈవో ధర్మారెడ్డిని ఆ రోజు రాజశేఖర రెడ్డి బతికున్నప్పుడు ఆయనేమో జేయువుగా తీసుకొచ్చాడు. రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఆయన జేయువుగా ఉన్నప్పుడే రాజశేఖర రెడ్డి చనిపోకముందే 7 కొండలు 3 కొండలు అన్నారు. సరే దురదృష్టస్తూ ఆయన వెళ్ళిపోయారు, ధర్మారెడ్డి ఢిల్లీ వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే మళ్ళీ ధర్మారెడ్డి తప్ప ఇంకెవరు పనికిరారా తిరుమల కొండ మీద? అంటే తిరుమల కొండని ఒక అసాంఘిక కేంద్రంగా, లేదంటే ఒక ధనార్జన కేంద్రంగా, ఒక రాజకీయ కేంద్రంగా మార్చడానికి ధర్మారెడ్డి లాంటి అధికారి కావాలని తెచ్చుకున్నాడు. ఇదే ధర్మారెడ్డి మీద ఇటీవల వచ్చినటువంటి న్యూస్ ఏంటి, ఒక జడ్జి దగ్గరికి వెళ్ళి ఒక దాదాపు 2 కోట్లు 3 కోట్లు చేసేటువంటి ఒక వాచి చూపించి గిఫ్ట్గా తన కేసులు ఏదైతే ఉన్నాయో ఆ కేసుల్లో మ్యానిపులేట్ చేయాలని ప్రయత్నం చేశాడని వినిపించింది కదా న్యూస్. తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చినటువంటి జడ్జిల్ని, లేదా వివిధ రంగాల్లో ఉన్న ప్రముఖుల్ని లైజనింగ్ చేసుకోవటం, జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కావాలని అది చేసి పెట్టడం తన విధిగా ఆయన ఉన్నారు ఈవోగా. ఏనాడు కూడా తిరుమల శ్రీవారి సేవలో ఆయన ఎప్పుడు కూడా లేరు. ఏదో మనకు కనిపించేటట్టు ఊరికే ఈవో ఉన్నారు, ఏదో చేస్తున్నారని చెప్పి ఉన్నా కానీ ఆయనంతా స్వామి భక్తి జగన్మోహన్ రెడ్డి మీద ప్రదర్శించారు. అదే ఆరోపణలు ధర్మారెడ్డి మీద ఉంది. సో ఇప్పుడు ధర్మారెడ్డి ఈ కేసు మొత్తం కూడా ధర్మారెడ్డి చుట్టుకునే అవకాశం ఉంది. అందుకని ఇప్పుడు అక్కడ ఉండేటువంటి లాబింగ్, పెద్ద లాబింగ్ ధర్మారెడ్డికి హోంశాఖలో కానీ రక్షణ శాఖలో కానీ ఆయనకున్న ఢిల్లీలో ఉన్నటువంటి ఒక పెద్ద లాబింగ్ను పట్టుకొని ఈ కేసు నుంచి ఎట్టయినా బయటపడాలి అనేటువంటి ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఆయన లాబింగ్ మొదలుపెట్టారు. ఆయన లాబింగ్కి ఒక అడ్వకేట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా లబ్ధి పొందినటువంటి అతను కూడా తోడయ్యాడు. వీళ్ళిద్దరు కలిసి ఈ కేసుని పక్కదోవ పట్టించి సేఫ్ సైడ్గా బయటికి రావాలనేటువంటి ఒక చక్రాన్ని ఢిల్లీలో తిప్పుతున్నారు అని చెప్పి వినిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ వాళ్ళు, మరి బీజేపీ పెద్దలు ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డికి ఆశీస్సులు అందజేస్తూ ఆయన్ని రక్షించేటువంటి ప్రయత్నం చేస్తారా, లేదంటే రక్షణ శాఖలో ఉన్నటువంటి ధర్మారెడ్డిని అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని, ఇద్దరిని అలాగే కరుణాకర్ రెడ్డి గారిని, ముగ్గురిని బాధ్యతలను చేస్తారా ఈ ఎపిసోడ్లో అనేది ఒక ఆసక్తికరమైనటువంటి అంశం.